135 గజాల భూమి కేవలం 8 లక్షలకే. ప్రతి నెల 10,000 మంత్లీ రెంటల్ ఇన్కమ్. తెలంగాణలో రాజ్యసభ ఉప ఎన్నిక నగారా మోగింది. కేకే రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ని ప్రకటించింది. దీంతో టీ కాంగ్రెస్లో రాజ్యసభ స్థానంపై పోటీ నెలకొంది. తెలంగాణ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానం ఎవరిని వరించనుంది? కేకేకు మళ్లీ పదవిని కట్టబెడతారా, లేదంటే సీనియర్లకు ఛాన్స్ ఇస్తారా? యువకులకు పెద్దపీట వేస్తారా? హస్తం పార్టీలో ఆశావాహుల జాబితా భారీగానే ఉండడంతో హైకమాండ్ ఎవరికి ఛాన్స్ ఇవ్వనుంది? రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. 9 రాష్ట్రాల పరిధిలో ఉన్న 12 స్థానాలకు సంబంధించి పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడికి సంబంధించి అన్ని తేదీలను ప్రకటించింది. అయితే ఇందులో తెలంగాణ నుంచి కూడా ఓ స్థానం ఖాళీగా ఉంది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన సీనియర్ నేత కె కేశవరావు రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి కూడా ఈ ఉప ఎన్నిక జరగనుంది. 9 రాష్ట్రాలలోని 12 స్థానాలకు సెప్టెంబర్ 3వ తేదీన ఎన్నికలు జరగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనున్నట్లు తెలిపింది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. బీఆర్ఎస్లో రాజ్యసభ ఎంపీగా ఉంటూ కాంగ్రెస్లో చేరి పదవికి రాజీనామా చేసిన కేకే సలహాదారుగా పదవి పొందారు. అయితే ఇప్పుడు ఆయన ఖాళీ చేసిన స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ప్రత్యామ్నాయంగా పదవి వచ్చినందున కేకేకు ఆ సీటు ఇవ్వకపోవచ్చు. ఆయన స్థానంలో ఎన్నికయ్యే నేత 2026 ఏప్రిల్ 9 వరకు కొనసాగుతారు. అంటే 3 ఏళ్ల పదవీకాలం కూడా లేదన్నమాట. అయితే ఈ రాజ్యసభ సీటుపై కాంగ్రెస్ నేతలు కన్నేశారు. కేకే ఖాళీ చేసిన రాజ్యసభ సీటు తనకు ఇవ్వాలంటూ ఇప్పటికే వి హనుమంతరావు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఆయన మాత్రమే కాదు, గుట్టుగా తమ ప్రయత్నాలు చేసుకునేవారు చాలామంది ఉన్నారు. జానారెడ్డి నుంచి చిన్నారెడ్డి వరకు పదవీకాలం ఎంత ఉందన్నది ముఖ్యం కాదు, ఓసారి పదవి దక్కించుకుంటే మరోసారి కంటిన్యూషన్ ఛాన్స్ ఉంటుందని అనుకుంటున్నారు. అందుకే ఈ ఒక్క సీటు, అది కూడా సగం పదవీకాలం ఉన్న సీట్, కాంగ్రెస్లో పెద్ద సమరానికి కారణమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు కేకే స్థానంలో ఏఐసీసీ అధికార ప్రతినిధి, ప్రముఖ న్యాయవాది, రాజస్థాన్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీకి అవకాశం దక్కనున్నట్లు ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ స్థానాలకు ఇవి 2వ సారి ఎన్నికలు. ఇంతకుముందు 2 రాజ్యసభ స్థానాలు కాంగ్రెస్కు దక్కగా రెండింటినీ తెలంగాణకు చెందిన నేతలకే ఇచ్చారు. వీరిలో ఒకరు సీనియర్ నాయకులు రేణుకా చౌదరి కాగా, మరొకరు యువ నేత ఎం అనిల్ కుమార్ యాదవ్. అప్పట్లో సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఈ 2 పదవులకు రాష్ట్రానికి చెందిన నేతలనే ఎంపిక చేశారు. తాజాగా భర్తీ చేయనున్న స్థానాన్ని మాత్రం ఏఐసీసీ కోటా కింద తీసుకోవాలని అధిష్టానం నిర్ణయించినట్లుగా సమాచారం. అయితే ఈ ఎన్నిక దాదాపు ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా తెలంగాణలో మరో ఎన్నిక రావడంతో సీనియర్లు సైతం పదవి తమకే ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఢిల్లీ వేదికగా చక్రం తిప్పే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ నేతలతో పాటు తెలంగాణ ఇతర నేతలు కూడా ఈ సీటుపై కన్నేశారు. దీంతో అధిష్టానం ఈ సీటును ఎవరికి ఇవ్వనుంది, సీఎం రేవంత్ మనసులో ఏముంది, హైకమాండ్ నిర్ణయం ఏంటో మరికొన్ని రోజులలో తేలనుంది. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.